వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మనకు ఎంతో ఆరోగ్యాన్ని అందించే కూరగాయలలో బీట్రూట్ కూడా ఒకటి. దీనిని తినేందుకు చాలామంది ఇష్టపడరు. అయితే బీట్రూట్లో ఉండే అనేక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే బీట్రూట్ని ఖచ్చితంగా ఇష్టపడతారంటున్నారు ఆహార నిపుణులు. ఇలాంటి బీట్రూట్తో ఆరోగ్య ప్రయోజనాలు ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ ఆరోగ్యానికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. బీట్రూట్ రక్త శాతాన్ని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం మనందరికీ తెలిసింది. కానీ కొందరు ఈ బీట్రూట్ను తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరికొంతమంది కేవలం జబ్బు చేసేటప్పుడు పెట్టే వంటగానే భావిస్తూ ఉంటారు. ఈ బీట్రూట్ని డయాబెటిక్ ఉన్నవారు తీసుకోవడం వల్ల వారికి లివర్ సంబంధిత సమస్యలు రావని పరిశోధనలు తెలుపుతున్నాయి. లేడీస్కి బీట్రూట్ చాలా అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ డ్యూరింగ్ పీరియడ్ సైకిల్స్ అప్పుడు వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ బాడీ కూడా చాలా స్ట్రెస్ మోడ్లో ఉంటుంది. హార్మోన్స్ కొంచెం ఎక్కువ అవడం, తక్కువ అవడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్. సో బీట్రూట్ అనేది జస్ట్ ఐరన్ లెవెల్స్ పెంచడం కాకుండా ఈ స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లీ బీట్రూట్లో ఫోలేట్ అంటే విటమిన్ B9 అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోలేట్ ఏమో ఉమెన్కి ఐరన్ లెవెల్స్ని కొంచెం నార్మల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో అందుకు ఎస్పెషలీ పీరియడ్స్ టైంలో బీట్రూట్ అనేది జ్యూస్లా కానీ, లేకపోతే సాలెడ్లా కానీ, లేకపోతే కూరలాగా స్టీమ్డ్ కానీ తీసుకుంటే చాలా మంచిది. సో అది కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఉమెన్ పడే స్ట్రెస్ ఎస్పెషలీ ఈ టైంలో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిడేటివ్ రియాక్షన్స్ అంటాము బాడీలో, అంటే ఇన్ఫ్లమేషన్స్ అవుతూ ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్స్ తగ్గియడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ బీట్రూట్లో ఏముంటాయో అవి ఈ ఇన్ఫ్లమేషన్స్ తగ్గియడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది కాకుండా ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బీట్రూట్లో. ఈ పాయింట్ అయితే అందరికీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫైబర్ డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో ఇట్లా ఉమెన్కి కొంచెం బీట్రూట్ అనేది చాలా అవసరంగా ఉంటుంది. బీట్రూట్లో నైట్రేట్స్ అనే కాంపోనెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో కొంచెం ఆక్సిజన్ కెపాసిటీ అనేది ఎక్కువ చేస్తుంది అన్నమాట. అంటే మనం బ్రీత్ చేసినప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా బ్లడ్కి అందియడంగా హెల్ప్ చేస్తూ, బాడీని ఎక్సర్సైజ్ ఎస్పెషలీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఈజీగా ఎక్సర్సైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది జ్యూస్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే సలాడ్ లాగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది ఓన్లీ మహిళలకు కాదు, ఎవరికైనా పనిచేస్తుంది అండ్ హెల్ప్ చేస్తుంది. అందరూ బెనిఫిట్ అవ్వాలి బీట్రూట్ నుంచి అంటే డెఫినెట్గా అట్లీస్ట్ వీక్కి ఒక 2 times కానీ 3 times కానీ బీట్రూట్ ఏదో ఒక ఫామ్లో సలాడ్ కానీ, కూరలాగా కానీ, జ్యూస్ లాగా చేసుకొని తింటే మంచిది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా బాడీకి అందుతాయి. ఏజింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది డెఫినెట్గా. స్కిన్ హెల్త్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది డెఫినెట్గా. సో అందుకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో అందరూ ఏ ఏజ్ వాళ్ళైనా ఎవ్రీ డే కానీ, లేకపోతే వీక్లీ అట్లీస్ట్ 2-3 times బీట్రూట్ తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కూరలాగా చేసుకున్నప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూ కొంచెం తగ్గుతుంది, కాబట్టి కొంచెం మైల్డ్గా జస్ట్ ఒక 30 seconds స్టీమ్ చేసుకొని, లేకపోతే రా సాలడ్ కానీ కోల్డ్ ప్రెస్ జ్యూస్ తీసుకుంటే ఇంకా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బీట్రూట్లో నైట్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ముఖ్యంగా మహిళల శరీరానికి కావలసిన ఐరన్ సమకూరి రక్తహీనత లేకుండా చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్, రక్తం పెరుగుతాయి. బీట్రూట్లో నైట్రేట్ల నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ఇవి నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తాయి. వీటిలో నైట్రేట్ మెదడు పనితీరును మెరుగుపరిచి శక్తివంతంగా మార్చగలదు. బీట్రూట్లో ఉండే శక్తివంతమైన లైకోపిస్ అనే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలు దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. బీట్రూట్లో విరివిగా లభించే కెరోటినాయిడ్స్ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. కొంతమందికి బీట్రూట్ నచ్చదు, ఎస్పెషలీ ఆ కలర్ చూసే చాలా భయపడతారు పిల్లలు ఎస్పెషలీ. సో వాళ్ళకి వేరే ఫుడ్స్లో, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్లో మిక్స్ చేసుకొని ఇస్తే, లేకపోతే చపాతి పిండిలో కలిపేసి వేరే వెజిటబుల్ కూరలో యాడ్ చేసి కొంచెం, లేకపోతే రైతా లాగా పెరుగులో యాడ్ చేసి ఇస్తే అప్పుడు బెనిఫిట్ అవుతారు అన్నమాట. వాళ్ళు తినగలుస్తారు అండ్ ఇష్టపడతారు కూడా తినడానికి.
కొంతమంది ఏం చేస్తారంటే బీట్రూట్తో ఇంట్లో కప్ కేక్స్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా బేకింగ్ ఫుడ్స్ చేస్తున్నప్పుడు కేక్స్ కానీ అట్లా ఈ బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నారు. సో దట్ ఆ బీట్రూట్ అనేది ఇష్టపడి తింటారు ఎస్పెషలీ పిల్లలు అని. సో లేకపోతే పాన్ కేక్స్ తయారు చేస్తున్నప్పుడు బీట్రూట్ జ్యూస్ యాడ్ చేస్తే కొంచెం వాళ్ళు ఇష్టపడుతూ కూడా తింటారన్నమాట. సో బీట్రూట్ వచ్చేసి చాలా హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ కాబట్టి వేరే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ వేరే వెజిటబుల్స్ లైక్ క్యాప్సికమ్ కానీ ఆనియన్స్ క్యారెట్స్తో వీటితో మిక్స్ చేసుకొని సలాడ్ లాగా తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఈ సలాడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కన్నా తీసుకోవచ్చు అండ్ లంచ్లో తీసుకోవచ్చు డిన్నర్లో కూడా తీసుకోవచ్చు మీ వేరే ఆహారంతో పాటు తీసుకోవచ్చు. ఓన్లీ బీట్రూట్ సలాడ్ మాత్రం ఏ ఆహారంని రీప్లేస్ చేసుకోకూడదు. బీట్రూట్ అనేది ఎక్స్ట్రీమ్లీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్, ఫోలేట్ అంటే విటమిన్ B9 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఐరన్ లెవెల్స్ నార్మల్గా చేయడానికి బాడీలో హిమోగ్లోబిన్ నార్మల్ చేయడానికి. ఆల్సో ఈ ఫోలేట్ అనేది ప్రెగ్నెంట్ మదర్స్కి చైల్డ్ డెవలప్మెంట్ ప్రెగ్నెన్సీలో చాలా ఈజీ చేస్తుంది. అందుకనే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేది ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, అది న్యాచురల్ కాదు. న్యాచురల్ ఫామ్ ఈ బీట్రూట్లో ఫోలేట్ అనేది న్యాచురల్ ఫామ్ అన్నమాట. సో ఎస్పెషలీ వీళ్ళు తీసుకోవడం వల్ల చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇంకా బాగుంటుంది అండ్ ఇది తీసుకోవచ్చు. అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కాబట్టి అందరూ తీసుకుంటే అందరూ బెనిఫిట్ అవుతారు. బీట్రూట్లో B, C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల హై బీపీ అదుపులో ఉంటుంది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ప్రో ఆంతోసైరిన్ రొమ్ము ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భవతులు బీట్రూట్ తీసుకోవడం వలన వారికి అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది. ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల 16% అధిక శక్తిని పొందవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే మలబద్ధకం, పేగు సమస్యలను నివారించడంలో బీట్రూట్ ఎంతగానో సహాయపడుతుంది. బీట్రూట్ ప్రయోజనాలు తెలియకపోవడంతో దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. బీట్రూట్తో మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో బీట్రూట్ని తప్పనిసరిగా చేర్చుకోవడం ఎంతో మంచిది.